అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అశోక్ రాజ్ గారు కొంచెం ఏసీ లేదని కొంచెం ఫీల్ అయ్యారు, ఏం పర్లేదండి. కరెక్ట్గా మా కొవ్వూరు గోపి థియేటర్లో నాన్ ఏసీ థియేటర్ సినిమాలో అగ్గిపరాటా సినిమా చూసినట్టుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ డాన్సర్స్ అందరికీ, లిరిక్ రాసిన వాళ్ళకి, క్రియేట్ చేసిన వాళ్ళకి, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ వార్మ్ వెల్కమ్. కొంచెం ఎమోషనల్గా అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ రాజు గారు చెప్పిన స్పీచ్లో కానీ లేకపోతే ఆ లిరిక్స్లో కానీ నా గురించి చాలా ఎక్కువ ఎక్కువ చెప్పేశారండి. యాక్చువల్గా అంతేం లేదు, అందరిలాగే మీలాగే నేను కూడా. మనకు నచ్చిన అమ్మాయి చూస్తే ఒక నెల రోజులు ఆనందం, చూసి నవ్వకపోతే రెండు నెలల బాధ. డిఫరెన్స్ లేదు, అందరిది అదే. అంటే నేనేదో స్పీచ్ ఇవ్వాలి, నేనేదో మీకు మంచి వాక్కులు చెప్పాలి, లేదా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి అంటే అంత నాలెడ్జ్ కానీ అంత జ్ఞానం కానీ ఒకళ్ళు ఇన్స్పైర్ చేసి అంత కానీ ఏం లేదండి. బట్ నాకు తెలిసింది ఏంటంటే మనకి ఏదైనా అబ్జర్వేషన్ నుంచి వస్తుందండి, మనుషుల్ని అబ్జర్వ్ చేయడంలోంచి. సక్సెస్ అంటే అందరికీ ఒక సక్సెస్ మంత్రం, నాకు పనిచేసిన సక్సెస్ మంత్రం మీకు పనిచేయాలని లేదు, మీకు పనిచేసింది మీ పక్కన వాళ్ళకి పనిచేయాలని లేదు. ఎవరి సక్సెస్ మంత్రాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. బట్ ఆ సక్సెస్ మంత్రాన్ని క్రియేట్ చేసుకోవడంలో మనం పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేస్తే అది ఎవరినైనా చేయొచ్చండి. ఎవరిని అబ్జర్వ్ చేసినా మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, దాన్ని విజ్డమ్గా మలుచుకొని మనకి మనం తయారు చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో మనకి అన్నిటికంటే ముఖ్యమైనది నేను అనుకునేది ఏంటంటే హానెస్టీ, నిజాయితీ అండి. నిజాయితీ అంటే జస్ట్ ఏదో అబద్ధం ఆడకుండా ఉండటం, నిజాలు చెప్పడం అని కాదు. అది మాత్రమే కాదు, మీరు నిజం చెప్పకపోండి మీ పక్కన వాళ్ళతో అబద్ధాలు ఆడండి, నాకు ప్రాబ్లం లేదు. బట్ మీతో మీరు అబద్ధం ఆడకూడదు, మీతో మీరు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. సో ఆ నిజాయితీలోంచి మనం ఎదగడం, మనం పక్కన వాళ్ళని అర్థం చేసుకోవడం, మన చుట్టుపక్కల ఉన్న సొసైటీని అర్థం చేసుకోవడం, ముందుకెళ్ళడం జరుగుద్దని నేను నమ్ముతూ ఉంటాను. సో మీరు అడిగిన ప్రశ్నలకి సాధ్యమైనంత వరకు, నాకు గుర్తున్నంత వరకు నిజాయితీగా నేను సమాధానాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ సమాధానాల్లోంచి మీకు నచ్చింది, మీకు మంచిది అనిపించింది, మీ సక్సెస్ మంత్రానికి అది ఉపయోగపడితే నాకు దానికన్నా ఆనందం ఇంకేం లేదండి. సో ఐఎమ్ రెడీ టు టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. I'm ready to take questions. Questions? Evaru first adigeda evaru? So questions evarna ante you can ask sir. Hello. హలో సార్, మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇప్పటివరకు చాలా జానర్స్లో తీశారు కదా సినిమాలు, దాదాపు అన్ని టచ్ చేశారు, సైన్స్ ఫిక్షన్ ఎప్పుడు తీస్తారు సార్? సైన్స్ ఫిక్షన్ ఎప్పుడు తీస్తారు అంటే నేను సినిమా తీసినప్పుడు ఈ జానర్లో తీయాలి, ఈ జానర్లో తీయకూడదు అని ఎప్పుడు పెట్టుకోనమ్మా. నాకు నచ్చిన కథ ఆ టైంకి, ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ముందు నాకు ఏ కథ నచ్చితే ఆ కథకి వెళ్ళిపోతాను. ఆ కథ నన్ను ఇన్స్పైర్ చేయాలి, నేను సినిమా చేయాలి, దీన్ని సినిమాగా తీయాలని చెప్పి. అది వచ్చిన తర్వాత సరే ఇప్పుడు ఇది ఏ జానర్లోకి వెళ్తుంది, దీనికి ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, దీనికి ఎంత బడ్జెట్ పెట్టాలని ఆలోచనలన్నీ తర్వాత వస్తాయి. ఒక జానర్కి ఫిక్స్ చేసో లేకపోతే మనకు మార్కెట్ ఉంది కాబట్టి ఒక సినిమా చేద్దామనో అసలు అలాగా ఆ ఆలోచన ఉండదు. ఈ కైండ్ ఆఫ్ జానర్ చేద్దామని నేను చేసింది ఒకే ఒక సినిమా ఈ జానర్లో మనం చేద్దామన్నది, అది సై సినిమా. దానికి కూడా రీజన్ ఏంటంటే సింహాద్రి సినిమా
పెద్ద మాస్ హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీలో పేరు వచ్చిన తర్వాత ఆ తీస్తుండగానే ఇది హిట్ అవుతుందని అనిపించింది. బట్ ఆ తర్వాత నాకు వచ్చి ఆఫర్లన్నీ కూడా మళ్ళీ మాస్ సినిమాలే తీయమని అడుగుతారు. సో ఇంక ఒకదాని తర్వాత మాస్ సినిమాలు చేసుకుంటే వెళ్ళిపోతే అందులోనే పడిపోతాం, ఖచ్చితంగా నా డైరెక్షన్ మార్చుకోవాలి అని చెప్పి కంప్లీట్ యూత్ఫుల్గా ఉండేది ఏంటి అని చెప్పి ఒక అంటే జనాలకి ఎవరికి తెలియపోయినా సరే పర్లేదని చెప్పి ఆ రగ్బీ గేమ్ని తీసుకొని తీసింది సై సినిమా. అది ఒక్కటే జానర్ వైజ్ తీసింది. అది అగైన్ నా స్వార్థం కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ సక్సెస్ మంత్రం ఏంటి సార్? ఒకటే, ఒకళ్ళకి ఒకటే, మిగతా వాళ్ళందరూ కొడతారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. వన్ క్వశ్చన్, వాట్ వాజ్ యువర్ సక్సెస్ సీక్రెట్ అండ్ వన్ వర్డ్ అబౌట్ తారక్? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పమ్మా. సార్, వాట్ వాజ్ యువర్ సక్సెస్ సీక్రెట్ అండ్ వన్ వర్డ్ అబౌట్ తారక్? ఓకే, అదే ముందు నా స్పీచ్ మొదలుపెట్టినప్పుడు చెప్పిందే, సక్సెస్ సీక్రెట్ అంటూ ఏమి ఉండదు, సక్సెస్ మంత్రం అంటూ ఏమి ఉండదు. అది తెలిస్తే అందరూ సక్సెస్లు తీస్తూనే ఉంటారు. నాకు కూడా సినిమా రిలీజ్ ముందు ఇది సక్సెస్ అయిపోద్ది అని తెలిస్తే టెన్షన్ ఏ ఉండదు. అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది నేనే సినిమా రిలీజ్ ముందు అవుద్దా లేదా అని చెప్పి. సో సక్సెస్ మంత్రం అంటే ఏం లేదు. బట్ నా వరకు నాకు ఉపయోగపడేది ఏంటంటే, ముందు కథ రాసుకున్నప్పుడు మనం రకరకాలు ఊహించుకుంటాం, మైండ్కి దానికి లిమిటే ఉంది, ఎంతైనా ఆలోచించేస్తాం, ఎంతైనా అనేస్తాం. కానీ ప్రాక్టికల్గా దాన్ని వచ్చేసరికి మన మైండ్లో ఉన్నదంతా తీసుకురాలేం. సో ఎంత ట్రై చేయగలం దాన్ని, మన మైండ్లో ఉన్నదానికి ఎంత ట్రై చేయగలం, ఎవ్రీ అయోటా ఆఫ్ యువర్ ఎనర్జీ దానికి పెడుతున్నావా లేదా? ఇంకొక సెకండ్ వీలుంటే నువ్వు పడిపోయి కింద పడిపోయి స్పృహ తప్పిపోయి ముందు ఇంకొక సెకండ్ గ్యాప్ ఉంటే ఆ సెకండ్ కూడా దానికి పెడుతున్నావా లేదా? అంత ఎనర్జీ ఆ సినిమాకి మనం అనుకున్న దాన్ని దగ్గరికి తీసుకెళ్తున్నావా లేదా? అంతే. వన్ వర్డ్ అవార్డ్ తారక్ సార్. ఒకటే క్వశ్చన్, రెండో క్వశ్చన్ లేదు. జై ఎన్టీఆర్. ఆ బ్రదర్, ఆ మైక్ ఇచ్చే అబ్బాయి నువ్వు ముందే డిసైడ్ చేసుకో నెక్స్ట్ మైక్ ఎవరికి ఇద్దాం అనుకుని. వాళ్ళ క్వశ్చన్ అడిగి లోపు టక్మన్ తీసుకెళ్ళి ఇచ్చేయి. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. ఒకటి గర్ల్స్ అడుగుతారు, ఒకటి బాయ్స్ అడుగుతారు. మైక్ హోల్డ్ చేసిన అతను మీరే ముందు డిసైడ్ చేసి ఉండండి. రెడీ? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మీ జర్నీ స్టార్ట్ చేసినప్పటి ప్లీజ్ ఒకరు అడిగేటప్పుడు కాల్ చేయదండి ప్లీజ్. సార్, మీ జర్నీ ప్లీజ్ సే, ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ అవర్ పార్ట్. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మీరు అట్లాంటివి చేయొద్దండి. ఒకరు చేసినారని ఇంకొకరు చేయొద్దండి. అట్లాంటి ఇష్యూస్ మళ్ళీ రాకూడదు ఇప్పుడు. ప్లీజ్ ఫ్యాకల్టీ మెంబర్స్, ప్లీజ్ వాలంటీర్స్ గో దేర్ అండ్ అబ్జర్వ్ హూ ఈజ్ డూయింగ్ దిస్ మెస్. ప్లీజ్ వాలంటీర్స్ ప్లీజ్ గో. ఎస్ మా, క్యారీ అన్ మా. సార్, మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ అవ్వాలనేసి మీరు ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? ఒక సడన్ డెసిషన్ కింద ఏం రాలేదమ్మా. చెప్పాను కదా అందరం ఒకటే అని చెప్పి, ఇంట్లో పని పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మా నాన్నగారు తిడతా ఉంటే ఏదో పని చేయరా అని చెప్పి, మా నాన్నగారు తిట్లు భరించలేక ఇంట్లో ఉంటే తిడతారు బయటికెళ్ళి ఏదో పని చేయాలని చెప్పి ఏదో ఎడిటింగ్ అసిస్టెంట్ కింద దేని కింద జాయిన్ అయ్యి అలాగా నాటకాలు అడిగండి. బట్ ఆ ప్రాసెస్లో నెమ్మదిగా ఫిల్మ్ మేకింగ్ అన్న ప్రాసెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత మళ్ళీ మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను, రైటింగ్ అసిస్టెంట్ కింద. ఆ టైంలో రకరకాల యాక్షన్ ఎపిసోడ్స్ అవి, ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ నేను చెప్తా ఉండేవాడిని నాన్నగారు రాసి కథల్లో. అవి తీసుకెళ్ళి డైరెక్టర్కి నరేట్ చేసేవాళ్ళం, డైరెక్టర్కి నచ్చాయి. తర్వాత ప్రివ్యూకో లేకపోతే సినిమా రిలీజ్ అయినప్పుడు మనం చెప్పింది ఎలా వచ్చిందని చెప్పి ఆశగా చూస్తే సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు, వేరే రకంగా ఉండేది. చాలా డిసప్పాయింటెడ్గా అనిపించేది, మనం అనుకున్నది ఇలా కాదు కదా, మనం చెప్పింది ఇలా కాదు కదా అని చెప్పి. సో సమ్వేర్ అరౌండ్ దట్ టైం మనం విజువలైజేషన్ చేసిన సీన్ని మనం తీస్తేనే బాగా వస్తుంది కదా అన్న దాంట్లోంచి సమ్వేర్ అలాంగ్ దట్ లైన్స్ డైరెక్టర్ అవ్వాలని ఆశ వచ్చింది.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ సార్, మిమ్మల్ని అన్నయ్య అని పిలిచాలా సార్ అని పిలిచాలి సార్? బ్రదర్, నేను నీకు కనబడుతున్నాను లేదు నాకు తెలియదు, నువ్వు అయితే నాకు కనబడలేదు, బట్ నీ మాట వినిపిస్తుంది సార్. బట్ అడిగి ఒక ఫోటో సార్. ఫోటో చంపేస్తారా మిగతా వాళ్ళందరూ? ఏ పీస్గా పీస్ నన్ను తీసుకెళ్ళిపోతారు బయట? నువ్వు అడగాల్సింది క్వశ్చన్, నువ్వు క్వశ్చన్ కాదు స్టేట్మెంట్ ఇచ్చావు, రిక్వెస్ట్ ఇచ్చావు. సో క్వశ్చన్ క్వశ్చనా? అదే సార్ క్వశ్చన్. సార్ 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 ఒక ఫోటో సార్. నెక్స్ట్ బ్రదర్, ప్రాక్టికల్గా కుదరదు బ్రదర్. ప్లీజ్, వీ హ్యావ్ ఓన్లీ 25 మినిట్స్. ప్లీజ్ కన్ఫైన్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లీజ్. హలో సార్. సార్, హీరోస్ కంతా మీతో మూవీ చేసినాక ఒక స్టార్డమ్ము, మీతో మూవీ చేయక ముందు వేరే స్టార్డమ్ ఉండింది సార్, దానికి మీరేమంటారు సార్? అంటానికి ఏముందమ్మా అందులో సార్? కాదు అంటే అలాగేం లేదు, నేను నాతో సినిమాలు చేసిన తర్వాత స్టార్డమ్ పెరిగిన హీరోలు ఉన్నారు, వాళ్ళు స్టార్డమ్ పెరిగిన తర్వాత నేను చేసిన సినిమాలు ఉన్నాయి. సో అదేమీ ఒక స్టాండర్డ్ రూల్ ఏం కాదు. బట్ ఏదైనా సినిమా మొదలుపెట్టి ముందు వాళ్ళ స్టార్డమ్ ఏంటి, దాన్ని ఎలా పెంచాలి, ఏం చేయాలన్న ఆలోచన కన్నా మన కథ ఏంటి, అందులో యాక్టర్కి తను ఎంత మన సినిమా ఉపయోగపడతాడో, మన సినిమా తనకు ఎంత ఉపయోగపడతాడని ఆలోచన చెప్తే స్టార్డమ్ గురించి దాని గురించి అంత ఆలోచన ఉండదు. హలో సార్, ఎక్కడ సార్? సార్ అడిగేమా, ఏం కనపట్లేదు నాకు. సార్, మనం దీపావళి అప్పుడు చిన్న రాకెట్ ఆకాశానికి వెళ్తేనే మనం చాలా ప్రౌడ్తో కాలర్ ఎగరేస్తాం, అలాంటిది మీరు 11 సినిమాలోనే రాకెట్ని చాలా బాక్స్ ఆఫీస్ మీద యుద్ధం చేసినప్పుడు, దాని కలెక్షన్స్ మారినప్పుడు మీ యొక్క స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి? మళ్ళీ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్, అంటే సినిమాకి మీ కలెక్షన్సా, లేకపోతే జనాలకి మనం అనుకున్న క్రియేటివిటీయా, విఎఫ్ఎక్సా అనేది ఎలా నిర్ధారించుకోగలుగుతారు సార్? జనరల్గా మనం సినిమా అంటే నేనైతే సినిమా తీసేది ఎంత ఎక్కువ మంది జనాలకు నచ్చింది అన్నది. సో ఆ జనాలకి ఎంతమందికి నచ్చింది అన్నది మనకి డైరెక్ట్గా కనిపించేది కలెక్షన్లోనే. సో సినిమా కలెక్షన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సినిమా దానికోసమే ఎవరైనా సరే డబ్బుల కోసమే పనిచేస్తారు, బట్ మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటూ డబ్బులు రావాలి. సో ఆ కలెక్షన్స్ ఇంపార్టెంటే, దాన్ని బట్టే మనకి ఎవరైనా మనం అంటే నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నాకు పెద్ద డబ్బులు విషయం కాదని మనం ఎన్న కబుర్లు చెప్పొచ్చు, కానీ ఫైనల్గా మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అదే మనకి ఆడియన్స్ పల్స్ని క్లియర్ కట్గా చెప్పేది, అదే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ పల్స్ని చెప్పేది మనకు అదే. సో కలెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చిన్న ఎక్స్టెన్షన్ దానికే, విచిత్రమైనది ఏంటంటే మనీ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్, మనకు కావాల్సింది సాధించుకోవడానికి చాలా పవర్ఫుల్ టూల్ అది. బట్ దాని వెనకాల మనం వెళ్తే అది చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్తే అది మన వెనకాల వస్తూ ఉంటుంది. అది ఒక విచిత్రమైన పదార్థం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడటం ఇక్కడ. 10 సెకండ్లు అయిపోయింది దానికి. క్వశ్చన్ సార్, ప్రభాస్ గురించి ఒక మాట. ప్రభాసు ఇక్కడ తారక్, అక్కడ పవర్ స్టారు, ఎవరి గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. బట్ నా డౌట్ ఏంటంటే, నేను వాళ్ళ గురించి చెప్పేది మీకే విధంగా ప్లస్ అవుద్ది అని కాదు. మీరు రాసుకుని సక్సెస్ మంత్రంలో నేను వాళ్ళ గురించి అనుకునేది ఏ విధంగా ప్లస్ అవుద్ది? యా ఓకే, ప్రభాస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. హీ హ్యాస్ హిజ్ ఫీట్ ఆన్ గ్రౌండ్, దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ప్రభాస్. సో ప్రభాస్లో ఆ లక్షణాలు మీరు తీసుకోండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎప్పుడు భయం అయ్యలేదా సార్?
ఆ విక్రమార్కుడి డైలాగ్ ఏదో చెప్పండి అయ్య బాబు. ప్రతి క్షణం భయం వేస్తూనే ఉంటుంది ఎవ్రీ. అంటే హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే మన సినిమా సూపర్ సక్సెస్ఫుల్ అయిపోద్ది, ప్రపంచంలో ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేస్తుంది అన్న ఆశ దగ్గర నుంచి మన సినిమా కంప్లీట్గా పోద్దేమో, ఫస్ట్ డేలోనే థియేటర్ నుంచి తీసేస్తారేమో భయం వరకు ఆసిలేట్ అవుతూ ఉంటుంది, అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ట్రిక్ ఏంటంటే బ్రెయిన్కి అంతసేపు ఆలోచించేంత టైం ఇవ్వకూడదు, మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలి, గ్యాప్ ఇవ్వకూడదు బ్రెయిన్కి, ఇస్తే ఇవన్నీ భయాలు ఆశలు అన్నీ వస్తూ ఉంటాయి. హాయ్ సార్, నా పేరు సోను మహేష్. సార్ సోను మహేష్ సార్, మీరు స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి ఇంతకుముందు సై సినిమా తీశారు, మళ్ళీ అలాంటి సినిమా ఎప్పుడైనా తీయాలనుకుంటున్నారా? ఏదమ్మా సై లాంటి సినిమానా? చాలాసార్లు అనుకున్నాను, అనుకోవటం కాదు, చాలాసార్లు ఈ సై తీసిన తర్వాత చేసిన సినిమాల్లో చేస్తున్నంతసేపు చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే మెయిన్గా సై చేసినప్పుడు నాకున్న మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఏంటంటే బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ యంగ్స్టర్స్, కుర్రాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళకున్న ఎనర్జీస్ కంప్లీట్లీ డిఫరెంట్, భయం ఉండదు, ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా చేయడానికి రెడీగా ఉంటారు, ఆ ఎగ్జూబరెన్స్ ఆ ఎనర్జీ ఇట్ ఈస్ డైరెక్టర్కి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో దాని గురించి అలాంటి ఒక ప్రాస్పెక్ట్ గురించి యంగ్స్టర్స్తో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాను. బట్ చెప్పాను కదా, ఏదైనా ఫైనల్గా ముందు కథ రావాలి, ఆ కథ నన్ను ఇన్స్పైర్ చేయాలి, దాంట్లో ఎవరు అవసరమో చూసుకొని దాని ప్రకారం వెళ్తూ ఉంటాను. అసలు ఎవరితో తీయాలనుకుంటున్నారు సార్ మూవీ? ఏదమ్మా అసలు మూవీ ఎవరితో తీయాలనుకుంటున్నారు? ఇలాంటి ఎవరితో అని కాదు, యంగ్స్టర్స్ అంటే కొత్త కుర్రాళ్ళతో చేయాలన్నది ఎక్కువ ఆశ, అంతే, ఫలానా వాళ్ళతో అని కాదు. గర్ల్స్ ప్లీజ్, గర్ల్స్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు బాహుబలికి ప్రభాస్నే సెలెక్ట్ చేయాలని ఎలా అనిపించింది సార్? నిజం చెప్పి నీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ సమాధానం, ఇంటర్వ్యూలో చూసే ఉంటావు కదా, మళ్ళీ నాతో చెప్పించాలని కాకపోతే నిజంగా నీకు తెలుసు కదా? అలా అని కాదు సార్, ఫస్ట్ మీకు అనిపించింటుంది కదా ఎలా సెలెక్ట్. ఓకే, యాక్చువల్గా కాంట్రరీ, ఇప్పటివరకు నేను చెప్పిన దానికి కాంట్రరీగా నాకు ఒక వార్ బేస్డ్ ఫిల్మ్ బ్యాటిల్ సీక్వెన్స్లో అవన్నీ ఉండి సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉండేది. ప్రభాస్ చెప్పినట్టు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఛత్రపతి తీసే టైంలో నా థాట్స్ అన్నీ పంచుకునేవాడిని, అంటే అప్పుడు బాహుబలి అని కానీ ఆ కథ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఏం లేదు. బట్ ఇలాంటి ఒక యాక్షన్ సినిమా తీయాలి, వార్ బేస్డ్ సినిమా తీయాలి, దానికి చాలా ఖర్చు అవుద్ది, హీరో డేట్లు చాలా అవసరం అవుతాయి అని మాట్లాడుకునే టైంలో తను హీ యూస్ టు సే, అలాంటి సినిమా చేస్తే నేను డెఫినెట్గా ఐ విల్ గివ్ మై టైమ్ డార్లింగ్, నేను మీతోనే ఉంటాను, మనం అలాంటి చేస్తే చాలా గొప్పగా అవుద్ది అంటూ ఉండేవాడు. బాహుబలి అన్న థాట్ కూడా లేదు. సో సమ్వేర్ అరౌండ్ దట్ టైమ్ అనుకున్నాను, ఓకే నేను ఒక ఈ కైండ్ ఆఫ్ యుద్ధాలు, రాజులు, రాజ్యాలు ఇలాంటి సినిమాలు తీసినప్పుడు డెఫినెట్గా అందులో ప్రభాస్ ఉండాలి అన్న థాట్ ముందు నుంచి ఉండింది. సో ఈ ఒక్క సినిమాకి ముందు ప్రభాస్ వచ్చి తర్వాత బాహుబలి కథ వచ్చింది. హలో. హాయ్ సార్. సార్. ఎస్. సార్ మీకంటూ ఏం ఇన్స్పిరేషన్ లేదా సార్? అబ్బో బోల్డ్, ఎంతమంది ఉన్నారమ్మా? సార్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. రకరకాల విషయాల్లో ఉంటారు, అంటే నాకు ఒక వ్యక్తి డైరెక్టర్గా సార్, మీరు కెరియర్లోకి రాకముందు ఒక డైరెక్టర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా సార్? యా, అదే చెప్తున్నా, డైరెక్టర్ అనే కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ అయినంత మాత్రాన ఆ వ్యక్తి తాలూకు ప్రతి గుణం మనకు నచ్చాలని కాదు ఆబ్వియస్లీ, బట్ నాకు చాలా హెవీ, నేను బాగా ఇన్స్పైర్ అయ్యేది ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి అంటే మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటున్న కథల ప్రకారం, వాళ్ళ గురించి చెప్పిన విషయాల ప్రకారం నేను బాగా ఇన్స్పైర్ అయింది ఫస్ట్ రామోజీరావు గారు. ఆయన అంటే నాకు చాలా చాలా గౌరవం, అంటే జస్ట్ ఒక సైకిల్ మీద వెనకాల పచ్చళ్ళు చేసుకొని అమ్ముకున్న వ్యక్తి దగ్గర నుంచి ఒక మహాసామ్రాజ్యాన్ని, బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా విత్ క్రెడిబిలిటీ, ఆయనంటే నాకు చాలా చాలా గౌరవం.
తర్వాత నాకు మా సినిమా ప్రొడ్యూసర్స్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆయన అంటే సినిమా అంటే ప్రాణం పెడతారు, ఆస్తులు అవన్నీ కూడా అమ్మేసుకొని తీసుకొచ్చి సినిమాలో పెడతారు, సినిమా తప్ప వేరే ఆవిగేషన్ ఉండదు. అలాంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ పర్సనల్లీ నేను పర్సనల్గా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి ఆయన దగ్గర నుంచి చూసిన దాని ప్రకారం ద అంటే ఆల్మోస్ట్ లైక్ ఎ హీరో ఫర్ మీ ఈజ్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, గౌరవం. డైరెక్టర్స్గా అంటే దే ఆర్ సో మెనీ డైరెక్టర్స్. నాకు మెల్ గిబ్సన్ బ్రే హార్ట్ ఈజ్ అ పిచ్చి. ఆ సినిమా అంటే నాకు 100 సార్లు చూస్తుంటాను, ప్రతి ఫ్రేమ్ తెలుసు. ఆయన డ్రామటైజ్ చేసే విధానం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మన తెలుగులో కేవీ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. మాయాబజార్, మిస్సమ్మ లాంటి సినిమాలు తీసిన కేవీ రెడ్డి గారు అంటే మిస్సమ్మ కాదు, చాలా చాలా ఇష్టం. ఆయన కమర్షియల్ స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, హీరో ఇంట్రడక్షన్ అంటే ఇలా ఉండాలి, కథకి హీరోని ఇద్దరిని బేస్ చేసుకుంటూ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది ఫస్ట్ కమర్షియల్ స్క్రీన్ ప్లే రాసింది ఆయన. కేవీ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. యా హాయ్ సార్. సార్ బాహుబలి బనానే కే పహలే ఆప్కే దిమాగ్ మే యే క్వశ్చన్ కైసే ఆయా థా కి ఐసా హీ మూవీ బనేగా? అమ్మ నేను బాహుబలి హిందీలో చేసినంత మాత్రం నాకు అంత హిందీ రాదు తల్లి. ఎవరైనా కొంచెం ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇక్కడ ఫ్రంట్ లో సార్. సారీ సార్, స్ప్లిట్ అయిపోయింది క్వశ్చన్, షిఫ్ట్ అయిపోయిందమ్మా. సారీ సార్, హియర్ సార్. యెస్ ప్లీజ్. సార్ మనిషిగా చాలా రోల్స్ ఉంటాయి సార్, కొడుకుగా, తండ్రిగా, భర్తగా. సో ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫాదర్ టువర్డ్స్ హిస్ దేర్ చిల్డ్రన్స్. మీ నోటి నుంచి వినాలనిపిస్తుంది సార్. మొత్తం అంతా సైలెంట్ అయిపోయారండి అక్కడ, ఏంటి క్వశ్చన్ అని చెప్పి. నిజం చెప్పాలంటే తండ్రిగా నా పాత్ర నా పిల్లల పెంపకంలో చాలా చాలా తక్కువ. నా పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా అంతా నా వైఫ్ తనే చూసుకుంటుంది. వాళ్ళ గురించి ఇన్ అండ్ అవుట్ తెలియడం కానీ, వాళ్ళని వాళ్ళ ఫ్యూచర్కి ఏ విధంగా దారిలేయాలి, వాళ్ళని ఎలా పెంచాలి, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై హర్. సో ఐ జస్ట్ ఫాలో. సో తండ్రిగా నా పాత్ర ఏంటంటే నేను చెప్పలేను, బట్ ట్రై టు బీ ఫ్రెండ్లీ విత్ దెమ్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ డూ. పెద్ద గొప్ప తండ్రినేం కాదు, బట్ యా లక్కీలీ వైఫ్ ఉంది కాబట్టి బతికిపోయాను. సార్ 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 వణకం సార్. ఉంగళకు తమిళ్ నల్లా తెలియని ఎనకు తెలియం, ఏన్నా నీకు నరియ ఇంటర్వ్యూ కొడుతుర్కింగ అండ్ హియర్ దర్ ఇస్ అ హ్యూజ్ తమిళ్ ఫ్యాన్స్ ఫర్ యూ. అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఫ్రమ్ మీ. ఫర్ సింగిల్ మూవీ యు ఆర్ కలెక్టింగ్ ఎన్ నంబర్ ఆఫ్ రా డేటాస్. ఒక చిన్న మూవీ ఎడుతుంటా కూడా నీకు డేటా నరియ కలెక్ట్ పండ్రీంగ సార్. బట్ అది ఎప్పుడు నీకు సెగ్రిగేట్ பண்ணி உங்க மூவிக்கு ஏத்த மாதிரி அதை நீங்க போஸ்ட் பண்ணிக்கிறீங்க? அதுக்காக நிறைய பேர் இருப்பாங்க. எல்லாம் நான் ஒருத்தர் மட்டும் பண்ண முடியாது, ஒரு பெரிய டீம் இருக்கும். எதுக்கு ஏத்த மாதிரி, எந்த டிபார்ட்மெண்ட்க்கு ஏத்த மாதிரி அவர் கலெக்ட் பண்ண நான் சொல்லிட்டே இருப்பேன். அவர் வந்து கலெக்ட் பண்ணே இருப்பார், அவர் வந்து காட்டுவார். సో ఐ సీ ఇట్ అండ్ టేక్ ఇట్. నాట్ జస్ట్ మీ, ఐ హ్యావ్ ఎ టీమ్ బిహైండ్. రొమ్మ నన్రి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మిస్టర్ రాజమౌళి వెనకాల మిస్సెస్ రాజమౌళి సపోర్ట్ ఎంతో చెప్తారా మాకు? ఎవ్రీథింగ్ అంటే ఒక్క క్రియేటివ్ పార్ట్లో తప్పించి, అంటే నా సినిమా తీయడంలో తప్పించి, నేను సినిమాని క్రియేట్ చేయడంలో అది ఒక్క పార్ట్ తప్పించి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ అదర్ థింగ్. అది తప్ప ప్రతిదీ తనే. అగైన్ ఆ క్రియేటివ్ పార్ట్లో కూడా నాకు ఏదైనా మంచి థాట్ వచ్చిందంటే ఫస్ట్ తనకే చెప్తాను. సో తను ఎస్ అందంటే బోల్డ్ అంత ఉత్సాహం వస్తుంది, అంత బాగాలేదు అంటే చాలా నీరసం వస్తుంది. హలో సార్. సార్ ఇక్కడ ఇక్కడ సార్. ఐఎమ్ ఫ్యాకల్టీ హియర్. మా స్టూడెంట్స్ బుక్స్ పెట్టుకొని తిరగడం చూశాను, కానీ మీ మూవీ చూసినప్పటి నుంచి అందరూ కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నారు సార్ కాలేజ్ అంతా. కాంపిటీషన్స్లో కంపల్సరీ షార్ట్ ఫిల్మ్స్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం సార్. మా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్? సార్ ఏదైనా ఒక సక్సెస్ఫుల్ సినిమా కానీ ఆర్ సక్సెస్ఫుల్ వెంచర్ కానీ ఏది వచ్చినా
చాలా మంది దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. దట్ చాలా సహజం అది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ ఆర్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. అది నార్మల్గా జరిగేదే. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉంటారు, ఒక చిన్న సలహా, నేను రకరకాల షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాను. అది చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కడికి మనం తీసింది మనకి బాగానే కనిపిస్తూ ఉంటుంది. మనది చాలా బాగా అద్భుతంగా ఉందంటారు, మన ఫ్రెండ్స్ అందరూ సూపర్గా తీసే ఉంటారు, మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం, మన దాంట్లో ఏం తక్కువ అనిపిస్తూ ఉంటుంది. బట్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇది షార్ట్ ఫిలిమ్స్ అనే కాదు, ఎనీథింగ్ దట్ యూ డూ మీ బెస్ట్ది ఏదో మీరు చూసుకోండి. మీకు నచ్చింది, మీరు తీసింది కాదు, షార్ట్ ఫిలిమ్స్లో మీకు నచ్చిన షార్ట్ ఫిలిం, అద్భుతంగా ఉన్న షార్ట్ ఫిలిం ఏదో చూసి దాంతో కంపేర్ చేసుకోండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ మీడియోకర్ స్టఫ్. యూట్యూబ్లో రకరకాలు ఉన్నాయి, దానికన్నా మంది బెటర్గా ఉంది కదా, ఏదో ఆ డైరెక్టర్ ఏదో సినిమా తీసాడు, తనకన్నా మనం బాగానే రాయగలం కదా అని చెప్పి మీడియోకర్ స్టఫ్తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు. ద బెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మీకు నచ్చిన సినిమాతో మీ వర్క్ని కంపేర్ చేసుకొని ట్రై టు బీట్ దట్. సార్, వి వాంట్ మేడం సజెషన్ ఆల్సో. మేడం, సో మేడం కూడా స్టేజ్ మీదకి రావాలి సార్. అమ్మాయిలు కూడా కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారు. మేడం తరపు నుంచి తప్పేం లేదండి, దట్స్ గుడ్ థింగ్. తిరగనియండి, కెమెరా అనేది అబ్బాయిల దగ్గరే ఉండాలా? సార్, మీరు ఒక్కరే బాలేరు సార్, స్టేజ్ పైన ఇద్దరు ఉండండి సార్. తనకి స్టేజ్ ఎక్కడం అంత ఇష్టం ఉండదు, బలవంతంగా రమ్మంటే ఎవరైనా లాక్కుని వస్తే నుంచి ఉంటుంది, కానీ షీ వోంట్ ఫీల్ కంఫర్టబుల్. మ్యామ్ ఒకసారి హాయ్ చెప్పండి. అది ఆల్రెడీ ఇలా అంటుంది. ప్లీజ్ మళ్ళీ అందరికి విష్ చేస్తారు. హలో సార్. సార్, అమరావతి ప్లానింగ్ కోసం మిమ్మల్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు కదా, ప్లీజ్. వాట్స్ యువర్ పార్టీ ఇన్ అమరావతి ప్లానింగ్ సార్? ఓకే, దట్స్ అ బిట్ కాంప్లికేటెడ్. అంటే నేను ఒక 6-7 నెలలు తప్పించి తిరగడానికి చూశాను. నాకు అసలు ఆర్కిటెక్చర్లో నాకేం సంబంధం ఉంటుంది, నాకేం తెలుస్తుంది, ఒక బిల్డింగ్ ప్లాన్లో, అది అసెంబ్లీ బిల్డింగ్ ప్లాన్లో, హైకోర్టు బిల్డింగ్ ప్లాన్లో నేనేం చెప్తానని చెప్పి తప్పించడానికి చూశాను. బట్ హీఈస్ వెరీ పర్సిస్టెంట్. ఆయన ఏదన్నా అనుకున్నాడంటే దాన్ని పట్టుకునే లాక్ వచ్చేస్తాడు. సమ్హౌ హీ బ్రాట్ మీ ఆన్ టు దిస్ థింగ్. వెళ్ళిన తర్వాత ఓకే, నేను వస్తే నేనేం చేయగలను అని చూశాను. ఆ బిల్డింగ్ ప్లానింగ్ సంబంధించిన అందరూ కూడా అకాడమీషియన్స్ ఆర్ పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. దెర్ ఈజ్ నో క్రియేటివ్ పర్సన్, అండ్ ఆర్కిటెక్ట్ క్రియేట్ చేయాల్సింది ఈజ్ అ క్రియేటివ్ పర్సన్. సో ప్రాబబ్లీ వీళ్ళ తాలూకుది ఏదో అర్థం చేసుకొని ఒక క్రియేటివ్ పర్సన్కి ఎలా చెప్తారో ఆ లాంగ్వేజ్లో చెప్తే నేను ఏమైనా హెల్ప్ అవుతానేమో అని అనుకున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ డూ ఇన్ ఫిల్మ్స్. నేను నా ఆలోచనలు ఒక క్రియేటివ్ పర్సన్కి ఒక పర్టికులర్ విధానంలో చెప్తాను. సో ఆ విధంగా చెప్తే బెటర్ ఏమో అని చెప్పి ముఖ్యమంత్రి గారితో కూర్చొని అసలు ఆయనకి ఏం కావాలి, ఏమనుకుంటున్నారు అని చెప్పి కూర్చొని ఒక అఫీషియల్ డాక్యుమెంట్, గవర్నమెంట్కి ఏం కావాలో అఫీషియల్ డాక్యుమెంట్ తయారు చేయించి దాన్ని ఆర్కిటెక్ట్స్, లండన్లో ఉన్న ఆర్కిటెక్ట్స్కి దిస్ ఈజ్ వాంట్ వాట్ ద గవర్నమెంట్ వాంట్స్ అన్న అఫీషియల్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. దట్స్ ద బిగ్ థింగ్ దట్ ఐ డిడ్. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ ఒకనొక బిల్డింగ్ డిజైన్లో, వాళ్ళు చేసిన బిల్డింగ్ డిజైన్లోనే దెర్ వాజ్ అ కైండ్ ఆఫ్ స్టోరీ. ఆ బిల్డింగ్ ఫసాడ్ మీద ఒక స్టోరీ చెప్పి విధానాన్ని ఒకటి కనుగొన్నారు వాళ్ళు. సో ఏ విధమైన ఇమేజెస్ ఉండాలి దాని మీద అన్నది వాళ్ళు ఆ లండన్ ఆర్కిటెక్ట్స్ అడిగారు. దట్ ఐ సప్లైడ్ విత్ దోస్ ఇమేజెస్. బట్ ఫైనల్గా ఓకే అయిన బిల్డింగ్ అది కాదు, వాళ్ళు డిజైన్ చేసిందే వేరే బిల్డింగ్ ఓకే అయింది. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ బిల్డింగ్ లోపల మీరు అందరూ చూసే ఉంటారు తెలుగు తల్లి మీద ఆ రేస్ పడ్డం అన్న కైండ్ ఆఫ్ దాన్ని ప్రపోజ్ చేశాను. యా, అది ఓకే అయింది. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హియర్ సార్, ఫ్రంట్ ఇట్ సార్ ప్లీజ్, వీ హ్యావ్ ఓన్లీ 5 మినిట్స్ సార్. Now we are seeing that so many, please confine, please so silent, members of directors are doing biopics, right? So what is the role which inspired you a lot, which makes you to make a biopic in future? So I want to do a biopic like this person I was selected and cheppi avanna intavarku select chesara sir. Alage nenu ledante naaku again same thing, oka genre lo cinema teeyalani eppudu undadu. It is aa moment lo naaku ఇన్స్పిరేషనల్గా ఉండేది తీస్తాను. ఇన్ఫ్యాక్ట్ బాహుబలి మొదలు పెట్టక ముందు వి ఆల్మోస్ట్ స్టార్టెడ్ ద స్టోరీ ఆఫ్ కృష్ణదేవరాయల స్టోరీ స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ బేస్ అంతా కూడా రెడీ అయిపోయింది. బట్ ఈ లోపల మా గురుగారు రాఘవేంద్రరావు గారు బాలకృష్ణ గారితో తీస్తున్నారు ఆ సినిమా అని చెప్పి ఐ డ్రాప్ బ్యాక్. తర్వాత మహారాణా ప్రతాప్ చేయాలని కూడా కొన్ని రోజులు అనుకున్నాను, సేమ్ బాహుబలి ప్రాజెక్ట్కే. బట్ సమ్హౌ సడన్గా బాహుబలి కేమ్ అప్.
నాకు మన రాజుల స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కృష్ణదేవరాయలు కానీ, రాజరాజ నరేంద్రుడు కానీ, రాజరాజ చోళుడు కానీ, రాణా ప్రతాప్ కానీ, యునో సో మెనీ కింగ్స్, ఛత్రపతి శివాజీ ఆఫ్ కోర్స్, చాలా చాలా ఎమోషనల్గా చాలా ఇదిగా ఉంటాయి. ఎన్ని తీయాలని ఉంటుంది, బట్ చెప్పాను కదండి, ఆ సినిమా అయిపోయిన తర్వాత విచ్ ఎవర్ ప్రాంప్ట్స్ మీ మోర్ ఐ విల్ గో ఫర్ దాట్. సార్, ఇన్ దట్ కేస్ ప్లీజ్ డూ ఏ ఫిలిం విత్ అవర్ కింగ్ సార్ అశోక్ రాజు సార్ ప్లీజ్. దయచేసి నువ్వు రెండో క్వశ్చన్, అది ఎలిజిబుల్ కాదు. హాయ్ సార్, వీఆర్ ఆల్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ హియర్. మీరు మీ లైఫ్లో ఎంతో సక్సెస్ని చూసారు కదండి సార్, మీరు ఇంత సింపుల్గా ఉండడానికి రీజన్ ఏంటి సార్? మా ఆవిడ వాయించేస్తుందండి సింపుల్గా, లేకపోతే పెద్ద రీజన్ ఏం లేదు దానికి. మా ఇంట్లో అంతా ఆడవాళ్ళు పెత్తనం, మా వదిన కానీ మా ఆవిడ కానీ ఏమాత్రం కొంచెం పొగరు చూపించినా వాయించేస్తారు, అంతే సింపుల్. సో చచ్చినట్టు పడి ఉంటాం అంతే. హాయ్ సార్, దిస్ ఈస్ నిషిత సార్. సార్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. రూరల్ ఏరియా నుంచి అంటే మేము అసలు ఇండస్ట్రీకే రాలేము, కానీ మాకు కొంతమందికి డైరెక్షన్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది కదా సార్, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా, లేకపోతే వాళ్ళకి ఏమి న్యూ అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా సార్? మీరేం చేస్తూ ఉంటారమ్మా, వాట్ డు యు డు? సార్, ఐఎమ్ స్టూడెంట్. ఐఎమ్ పర్సన్ యువర్ ఫాదర్ టీచర్ సార్ టీచర్ జస్ట్ టీచర్ ఆర్ స్కూల్ టీచర్ స్కూల్ టీచర్ స్కూల్ టీచర్ ఓకే. లెట్స్ సే మీ ఏ మీదే ఊరు? సార్, సేమ్ పుత్తూరు సార్. పుత్తూరు, ఓకే. పుత్తూరు లాంటి టౌన్లో లెట్స్ సే మీరు ఒక కిరాణా కొట్టు ఏదో పెట్టారనుకుందాం, లెట్స్ సే ఒక జనరల్ స్టోర్ ఏదైనా పెట్టారనుకుందాం. అందులో పని చేయడానికి రకరకాల పని చేయాలి, రైట్? రోజు సేల్స్మెన్ కావాలి, మేనేజర్స్ కావాలి, యూనో పద్దులు చూసేవాళ్ళు కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావాలి, యూ నీడ్ ఎవ్రీ వన్, అందరూ కావాలి. పెట్టుకున్నప్పుడు వాట్ యు లుక్ ఫర్, ఎవరి కోసం చూస్తారు మీరు? ఆ పని చేతనైన వాళ్ళ కోసం చూస్తారు, రైట్? ఎక్కడో శ్రీలంక నుంచి శరణార్థులు వచ్చారు కదా, వాళ్ళకి మనకు ఛాన్స్ ఇద్దామని చెప్పి చూడరు కదా, రైట్? బిజినెస్ హ్యాస్ టు రన్. సో లైక్ వైజ్ నేను ఒక సినిమా తీస్తున్నానంటే దెర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వర్క్ ఎఫిషియెంట్లీ. మనం ఏదో ఒక రాజసింహాసనంలో కూర్చొని ఇలా చిటికేస్తే పనులు అయిపో, కూర్చొని వీ హ్యావ్ టు వర్క్ విత్ దెమ్ అండ్ దట్ ఆల్ టీమ్ హ్యాస్ టు సపోర్ట్ ఫర్ దట్ ప్రాజెక్ట్ టు వర్క్. సో చూసినప్పుడు నేనేం చేస్తానో, నాకు పని వచ్చిన వాళ్ళు ఎవరు అని చూస్తాను. వాళ్ళు రూరల్ ఇండియా నుంచి వచ్చారా, సిటీ నుంచి వచ్చారా, వాళ్ళు బ్యాక్డ్రాప్ ఏంటి, వాళ్ళు ఇంజనీరింగ్ చదివారా, 10th class చదివారా, దట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను వాళ్ళకి పని వచ్చా లేదా, దట్ ఈస్ వాట్ ఐ సీ. సో నాకున్న పర్వ్యూలో పని వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి వి కాన్స్టెంట్లీ విల్ బి సర్చింగ్. సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రూవ్ టు మీ దట్ దెర్ ఈస్ సమ్ పర్సన్ హౌట్ హియర్ ఇన్ పుత్తూర్ హూ ఇస్ వెరీ వాల్యుబుల్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. దట్ ఈస్ యువర్ జాబ్ టు ప్రూవ్. సార్, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, నా ఫ్రెండ్ తను డైరెక్షన్ డైరెక్ట్ కంప్లీట్గా ఇక్కడ కాలేజ్లో ఉందే కానీ డైరెక్షన్ డైరెక్షన్ అనే ఉంటుంది సార్. షీ సోషా దేర్. ఓకే సార్, ద ఆన్సర్ ఇస్ ద సేమ్, దట్స్ ద ఆన్సర్. సారీ, ఏం లేదు. థ్యాంక్ యూ. ఏం లేదమ్మా. సార్, తను అంటే మా ఫ్రెండ్ అంటే కాలేజ్లో ఉన్న నాకు డైరెక్షన్ డైరెక్షన్ అనే అంటానే ఉంటుంది ఎప్పుడు. సో తన కోసం నేను ఈ క్వశ్చన్ అడిగాను సార్. యా, దట్స్ ఫ్రెండ్షిప్ బాగుంది, వెరీ వెరీ గుడ్, అప్రిషియేట్ దట్ సార్. ఓకే, ద హోల్ ఆన్సర్ ఈస్ ఫర్ హర్. సార్, సేమ్ ఇదేలాగా మా క్లాస్మేట్ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, లోకేష్. మీ బాండింగ్ చాలా బాగుందమ్మా, మీ బాండింగ్ ఇస్ సూపర్, ఐ అప్రిషియేట్ దట్, ఫ్యాంటాస్టిక్. ద ఆన్సర్ ఇస్ సేమ్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇప్పుడు మీ అందరి కోరిక మేరకి రమా గారు నీ వేది మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. యు ఆర్ ది బిజీయెస్ట్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఫెలిసిటేషన్. ఐ రిక్వెస్ట్ our beloved chairman along with vice chairman and all the academic concerns to felicitate today's chief guest Padma Shri SS Rajamouli garu. Along with chair, I also request ma'am also to be felicitated by all the dignitaries on the dais.
Sir, we all love you, sir. As a token of honor, Dilip Kumar from 3rd Mechanical Sci-Tech has a small presentation for you, sir. This day will always be a memorable day in the history of Siddharth's family. Thank you, Dilip, for your creative art. The next event of this program is MOUs with distinguished companies. Now I invite Mr. Ramkumar G, ICT Academy Chennai, membership for Industry Interaction Program. Mr. Varun Sachdeva, Delhi, setting up Siddharth Talent Innovation Center. Mr. Patabi Ramayya G, Partition Technologist, Bangalore. Mr. Arindan Das, Arimjav Institute, Bangalore. Mr. Mahesh Garu, Pratha Health Tech, Bangalore. Mr. We invite Swaminathan Nagarajan, Mr. Anand Reddy, Tati Patri, Sigma Soft LSE, Virginia, USA, Mr. Sharad Chandra Dacha, DVG Tech Solutions, LLC, USA, Mr. Jay Chandra Gudla, Champs Tech Solutions, USA. We cordially invite you, sirs. We welcome Nagabhushan Garu and Mahendra Garu to come on to the dais. Please, sir. We welcome Vinny Patel, sir, to come on to the dais. Sir, please, sir. It was a grateful moment. Signing of MOUs. A memorable day in the history of Siddharth. It's time for prize distribution. College topper, Nikita K from Tripoli. Nikita K from Tripoli. M. Morali from Civil. G. Pujasri from MBA. May I hear a thunder of claps, please? V. Chakri Reddy, Meg. Coming to the college topper, Vinod Kumar J from CSE. Good
Best outgoing student of the year goes to T. Supriya ECE from CTEC. J. Vinod Kumar from CSE SciTech. Congratulations to everyone.